నేతి బీరకాయ టమోటో కర్రీ తయారు చేసుకునే విధానం దానికి కావాల్సిన పదార్థాలు నేతి బీరకాయ ముక్కలు టమోటా ముక్కలు కొత్తిమీర తురుము ఎర్రగడ్డ ముక్కలు పసుపు ఆవాలు జీలకర్ర కరివేపాకు మసాలా కారం మొదట స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కాక అందులో పోపు దినుసులు వేసుకొని అవి బాగా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అందులోనే కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఎర్రగడ్డ ముక్కలు కరివేపాకు ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో కూరకు సరిపడా ఉప్పు పసుపు వేసుకొని పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అది బాగా ఫ్రై అయ్యాక అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని మూతపెట్టి టమోటా ముక్కలు బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి చూడండి టమోటా ముక్కలు బాగా మగ్గాయి కదా ఇప్పుడు అందులో కూరకు సరిపడా మసాలా కారం వేసుకొని మసాలా కారం ఎలా తయారు చేయాలో నేను ఒక వీడియోలో చూపించున్నాను చూడండి మీకు ఎంత కారం కావాలో అంత వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అంటే కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే కూర చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు అప్పుడే మీకు తెలుస్తుంది కారం బాగా ఫ్రై అయ్యాక అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న నేతిబీరకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని అంటే ముక్కలకి ఉప్పు పులుపు కారం అన్నీ పట్టేటట్లుగా మొత్తం అన్నీ కలిసేటట్లుగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి అంటే నేను ఎందుకు ఇందులో నీళ్లు పోయలేదంటే బీరకాయ ముక్కల్లో వాటర్ ఉంటుంది ఆ వాటర్ ఆటోమేటిక్గా వస్తుంది అందుకోసం నేను నీళ్ళు పోయలేదు ఈ కూరకు నీళ్లు పోయకుండానే మనకి కూర ఉడికిపోతుంది చూడండి కూర ఎంత చక్కగా ఉడికిందో తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది రైస్కి కానీ రోటీకి కానీ చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ